గోదావరి జిల్లా అలపర్తిలో 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూ రాష్ట్ర శక్తి ద్వారా బట్టువారి రావు చెట్టు వద్ద రిపబ్లిక్ డే పురస్కరించుకొని సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ రాష్ట్ర శక్తి ఏపీ స్టేట్ కన్వీనర్ డాక్టర్ పెండ్యాల ఉమామహేశ్వరరావు, జిల్లా సెక్రటరీ కన్నిసాయి వెంకటకృష్ణారెడ్డి, హెచ్ఆర్ఎస్ యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ సాయి రామకృష్ణ ద్వారపూడి, తాడి గోవిందరెడ్డి, మేడపాటి సుబ్బారెడ్డి, తాతల వెంకటరెడ్డి హరహర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హిందూ రాష్ట్ర శక్తి ఏపీ స్టేట్ కన్వీనర్ డాక్టర్ పెండ్యాల ఉమామహేశ్వరరావు, ఇది మన దేశం యొక్క సంరక్షణ ధర్మం దేవాలయాల పరిరక్షణ కొరకు ఆవిర్భవించిందని తెలియజేశారు. పుణ్యభూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో పుణ్యశీలని చెప్పాలి. కానీ ఈరోజు కొంతమంది అన్య మతస్థులు చేసేటువంటి యొక్క దుశ్చర్యల వల్ల ఈ దేవాలయాలు పడగొట్టడం, మన దేశం మన ధర్మం పట్ల కొంత వాళ్ళు విముఖత చూపించడం వల్ల ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అవుతోంది. ఇటువంటి తరుణంలో ఈ హిందూ రాష్ట్ర శక్తి ద్వారా మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఈ సమితి ఆవిర్భవించింది. ధర్మ సంస్థాపనార్థం కోసం ఈ సమితిని ఆవిర్భవించి మన దేశం యొక్క లక్ష్యాన్ని, మన దేశ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైనటువంటి జీవన విధానంలో ఈ హిందూ రాష్ట్ర శక్తిలో సభ్యులుగా ఉంటూ మన యొక్క సంస్కృతుల్ని, మన సాంప్రదాయాలని, మన ఆచార వ్యవహారాలని కాపాడుకుంటూ వారు ఎదరికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇట్లు పెండ్యాల ఉమామేశ్వరరావు, హెచ్ఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్.